తెలుగు రుచికి స్వాగతం. మీ పండుగ ఉత్సవాలను మరింత రుచికరంగా చేయుటకు భారతీయ సంప్రదాయ పండుగ ఆహారాలు మరియు వివిధ పిండి వంటకాలను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. మడత కాజా. మైదా పిండి మరియు పంచదారతో తయారు చేసే ఈ మడత కాజాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మైదా పిండి 200 గ్రాములు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నీళ్లు సరిపడ, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 4 కప్పులు, నీళ్లు 2.5 కప్పులు, పాలు 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పొడి 5 గ్రాములు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఒక బేసిన్లో మైదా పిండి నెయ్యి వేసి కలిపి సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలా ఒత్తుకొని పైనుంచి నెయ్యి బియ్యపిండి వేసి మొత్తం పరుచుకోవాలి. తరువాత చుట్టుకొని ముక్కలుగా కట్ చేసి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని పంచదార నీళ్లు పోసి కరిగించుకొని కొద్దిగా పాలు పోసి బాగా కలిపి పాకం తయారు చేసుకోవాలి. తరువాత ఇలాచీ పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒత్తుకున్న మడత కాజాలని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. తరువాత పంచదార పాకంలో వేసి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మడత కాజా రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.